చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పర్వదినమే దీపావళి అని వేమన నరసయ్య అన్నారు. అఖిల పద్మశ్రీ సమాజ సాంస్కృతిక భవనం పద్మనగర్లో అధ్యక్షులు వేమన నరసయ్య, కోశాధికారి రమేష్ బొల్లు, న్యాయదాన కమిటీ వైస్ చైర్మన్ ఆడేపు శ్రీనివాస్, రవి బాలే మరియు తదితరులు కలిసి లక్ష్మీమాత పూజలు చేశారు. శ్రద్ధభక్తితో చేసిన అనంతరం పూజలు ఎస్ఎన్ఎన్ న్యూస్ మీడియాతో మాట్లాడారు వేమన నరసయ్య అధ్యక్షులు. మరియు దీపావళి గురించి మరియు భివండి ప్రజలకు ఒక సందేశం అందజేశారు. దీపావళి పండుగ ప్లవనామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ అమావాస్య. ఈరోజు కేదారేశ్వర వ్రతము ఈరోజు నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈరోజు లక్ష్మీ పూజలు జరుగుతాయి. అమ్మవారు నిన్న నరక చతుర్దశి రోజు నరకుణ్ణి చంపి తర్వాత ఈరోజు దీపావళి పండుగ పూర్వకాలం నుండి చేసుకుంటున్నారు. అదే మాదిరిగా భూలోకంలో ఉన్నటువంటి జనులందరూ ఈ దసరా, దీపావళి, ఉగాది ఇట్లా పండుగలు మనం జరుపుకుంటాం హిందూ సంప్రదాయం ప్రకారంగా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి మనందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఆ లక్ష్మీదేవి ప్రసాదించాలని కోరుకుంటూ, భగవంతుడు పరమేశ్వరుణ్ణి కూడా కోరుకుంటూ, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు త్రిభువన బ్రహ్మ ఈ వీరందరూ ఈ సృష్టి నిర్మాణం చేసినటువంటి మహత్తులు దేవతలందరికీ మనం నమస్కృతులు అర్పించుకుంటూ, ఆ భగవంతుడు ఎల్లవేళల అఖిల పద్మశాలి సమాజం బాంధవులందరికీ ప్రజలందరికీ సిరి సంపదలతోటి తులతూగే విధంగా లక్ష్మిని ప్రసాదించేయాలని అమ్మవారిని కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ, నేను అఖిల పద్మశాలి సమాజం బాంధవులందరికీ, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు, సోదరి సోదరులందరికీ అఖిల పద్మశాలి సమాజం తరపున పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నా. అందరూ ఎల్లకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై మార్కండేయ, జై జై మార్కండేయ.